దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను ప్రణంగా పెట్టిన విప్లవ వీరుడు భగత్ సింగ్ 116వ జయంతిని పురస్కరించుకుని నిజాంపేట మండల కేంద్రంలో గురువారం భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యులు జగన్ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న సర్దార్ కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించారని, 13 ఏళ్లకే స్వాతంత్ర్యం కోసం అడుగు వేశాడని, బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్లకు తన ప్రాణాన్ని అర్పించాడని, విద్యార్థులు యువత భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక పాలనపై పోరాడాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో 5,177 కోట్ల స్కాలర్షిప్ విడుదలకై భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వేణు, అజయ్ కుమార్, గ్రామస్తులు అజీజ్, నరసింహులు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 116వ జయంతిని పురస్కరించుకొని నిజాంపేట మండలంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈరోజు భగత్ సింగ్ స్వాతంత్ర సమర యోధుల్లో ఒకడు. 23 ఏళ్లకే భగత్ సింగ్ మృగమ్మని ఉద్దారిన వ్యక్తి. భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిండు. భగత్ సింగ్ 1907 సర్దార్ కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిండు. ఈరోజు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పూలమాల వేయడం జరిగింది. మరి భగత్ సింగ్ యువత కూడా భగత్ సింగ్ విద్యార్థులు యువత భగత్ సింగ్ స్ఫూర్తితోటి పోరాడాలని కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తెలియజేస్తా ఉంది. రాష్ట్రంలో 5,177 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. కాబట్టి విద్యార్థులు కూడా భగత్ సింగ్ స్ఫూర్తితోటి తెలియజేస్తా ఉంది. సాయిదాం భగత్ సింగ్ ఆశయాలను.